వాక్యము కర్త, కర్మ మరియు క్రియాపదముల సముదాయముతో ఏర్పడిన అర్థవంతమైన పదముల సముదాయము. ఉదాహరణ: రామ్ ఫల్ కాతాహై, రాముడు పండు తినుచున్నాడు. పై వాక్యమునందు రామ్ కర్త, ఫల్ కర్మ, కాతాహై క్రియ. క్రియాపదము లేకుండా కేవలము హూ, హో, హై, హై ల సహాయంతో ఏర్పడినవి వాక్యాంశములు అనవచ్చు. మై కర్తగా ఉన్న వాక్యమునకు చివర హూ చేర్చవలెను. ఉదాహరణ: మై లడకా హూ, నేను బాలుడను. తుమ్ కర్తగా ఉన్న వాక్యమునకు చివర హో చేర్చవలెను. ఉదాహరణ: తుమ్ ఆద్మీ హో, నీవు మనుష్యుడవు. ఏకవచనము కర్తగా ఉన్న వాక్యమునకు చివర హై చేర్చవలెను. వహ లడకా హై, అతడు బాలుడు. బహువచనము కర్తగా ఉన్న వాక్యమునకు చివర హై చేర్చవలెను. వే లడకే హై, వారు బాలురు. అర్థములు: మై నేను, హమ్ మేము మనము, తు నీవు, తుమ్ము నీవు మీరు, ఆప్ తమరు, వహ అతడు ఆమె అది ఆ, యహ ఇతడు ఈమె ఇది ఈ, వే వారు అవి ఆ, ఏ వీరు ఇవి ఈ, హూ ఉన్నాను, హో ఉన్నావు, హై ఉన్నది ఉన్నాడు, హై ఉన్నవి ఉన్నారు. ఇంకొన్ని అర్థాలు: క్యా ఏమిటి, లడక బాలుడు, ఘడి గడియారం, కౌన్ ఎవరు, నక్షత్ర నక్షత్రములు, ఘోడ గుర్రము, కహా ఎక్కడ, లడకే బాలురు, గాయ్ ఆవు, కబ్ ఎప్పుడు, లడకీ బాలిక, బిల్లి పిల్లి, ఆకాశ్ ఆకాశము, లడకియా బాలికలు, బైల్ ఎద్దు, జమీన్ నేల, ఆద్మీ మనుష్యుడు, కుత్తా కుక్క, ఔరత్ స్త్రీ, దీవార్ గోడ, మే లో లోపల, కితాబ్ పుస్తకము, కమర గది, పర్ మీద పైన, కలం కలము, దవాత్ సిరాబుడ్డి, ఘర్ ఇల్లు, బేటా కుమారుడు, బేటీ కుమార్తె, బేటే కుమారులు, యహా ఇక్కడ, వహా అక్కడ, హాత్ చెయ్యి. ఎక్సర్సైజ్ కొరకు కొన్ని సెంటెన్సెస్: మై లడకా హూ, నేను బాలుడను. హమ్ ఆద్మీ హై, మేము మనుషులము. తుమ్ లడకీ హో, నీవు బాలికవు. ఆప్ కౌన్ హై, తమరు ఎవరు. వహ కితాబ్ హై, అది పుస్తకము. యహ దవాత్ హై, ఇది సిరాబుడ్డి. వే క్యా హై, అవి ఏమిటి. ఏ నక్షత్ర హై, ఇవి నక్షత్రములు. కుత్తా కహా హై, కుక్క ఎక్కడ ఉన్నది. దీవార్ పర్ బిల్లి హై, గోడ మీద పిల్లి ఉన్నది. తరువాతి వీడియోలో విధి విద్యార్థక గురించి నేర్చుకుందాము. దయచేసి షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.